కాదు, ఆడోళ్ళంటకు మొగోళ్ళంటకు తేడా ఉండదా? మా పొత్త నూనె మంటెక్కువై మాడిపోతుంది బోటి, పొయ్యన వేరాదే నూనె. ఏందో ఏవో కోటి బావా, ఏవో సినిమా కూర్చున్నావు? ఏం చెప్పాను ఎర్ర బావా, నాకేమో నడిడి దాటుతుంది. నా కొడుకు చెప్పినట్టు వింటలేడు నా మాట. ఏం వింటలేడే? లగ్గం చేసుకోరా అంటే చేసుకుంటలేడే. చేసుకుంటలేడా? అటు ఇటు కానోడా? ఏంది అనేటోడు ఈనేటోడికి లోకో కనబడతాడట. నీకు అట్నే కనబడుతున్నాడు. మరి ఎందుకు చేసుకుంటలేడే? అడ్డమైనంతోని అటు ఇటు కానోడు అని అనిపించుకోవాలని. అయ్యో అట్టి గంటి చెప్పరా అదే బావా. ఏం చెప్పుడో పోయేమో బావా, ఏ పిల్లని చూసినా నచ్చుతలేడు. అందంగా ఉండాలట, అన్ని తీర కూరడండే పిల్ల కావాలన్నట. ఈ కాలాన అసలు పిల్ల దొరుకుతాదే బావా? నా బిడ్డను నీ ఇంటి కొడలు చేసుకోరాదే. నీ బిడ్డనా? మంచిగా ఉంటాదే. అయ్యో ఎన్నడూ చూడలేదా బావా నా బిడ్డను? ఎన్నడో ఇంటికి పిలిచి ఇంతంత బువేసినావు గానీ నేను తినుకుంటా తీరంగా చూడపోతున్నా నీ బిడ్డని. ఇప్పుడు ఈ ఎంప్లం అవుతున్నాం గానే మాజింటి. అప్పుడే ఆడు నీ బిడ్డను నచ్చిండు, ఇద్దరం ఈ ఎంప్లం అయినావా? ఇక నా బిడ్డకేందే బావా, దిగి వచ్చిన దేవకన్య. అంత మంచిగా ఉన్నాక ఇంకేందే బావా, లగ్గం పెట్టుకుందాం పా. బావా మా పెట్టుకుందాం గాని అందం ఒకటే ఉన్నదే, అందుడు మాత్రం రాదు కూరలు. అయితే మాది బావా, తిరిగి తిరిగి నాకు కూడా అట్టస్తుంది. అందంతోని ఆ నా కట్టుకోమ్మాను, ఆ అందుడు సంగతి నేను చూసుకుంటా, మెల్లమెల్లగా నేర్చుకోపోతుందా నీ బిడ్డ. అబ్బా ఈ మాట చాలు బావా, ఇయ్యాలను తీసుకుంటారా నీ కొడుకును. అబ్బా ఎప్పుడు చూసినా ఎంతో కమ్మగా తిన్నట్టు బేవ్ అంటావు, అది నేను ఎంత కమ్మగండుతా అదే. అది నేను చేసుకున్నదే అందుకురా, కమ్మగండి పెడుతుందని. అదినే కమ్మగండుతుందని నీకెట్లేరుకనే. నీకన్నీ ఇచ్చకాయలు కచ్చకాయలు కావాలరా, చెప్తిను. పోనాడు నేను మా చిన్నప్పు మా మామూలు ఇంటికెనం, రాకరాక వచ్చిరని మా మామ మంచి మేకకూర తెచ్చిండ్రా. ఆనాడు మా అత్త ఇంట్లో లేదు, ఆ కూర అది నండింది. అండితే అండితే అంటదేందిరా, నా సామిరంగా ముక్క పట్టిట్లేతే అట్ల జారింది. అబ్బా అంత మెత్తగా అండిందా అదినే, అందుకే జారిందా కిందికెళ్ళి. ఈ ఇచ్చంద్ర మాటలకేరా, నీకు పిల్ల దొరకలేదు. అయ్యో గట్లంటవేంది, నేనేమంటిని? అనేది అంటేనే ఉంటావు, మళ్ళా నేనేమన్నా అంటావు. ఎవరు ఎంత మెత్తగా అండినా ఇట్లే అంగనే అట్లా జారుతా అదిరా. అది నిజంగానే గాని అన్నా, ఏది ఏమైనా కానీ అది నాకన్నా కమ్మగండదనే పెళ్లి చేసుకుంటున్నా. ఏం చేస్తున్నావు రైడా? తీరుకో కూరలంటే పిల్లం కావాలన్నట్టే వచ్చి అడుగుతుండు నన్ను. ఆడంటాడు అసంటిదాన్ని చేసుకోరా నువ్వు చెప్తాను. పలాతారా? ఓ బాపు ఏడికే, ఓ బాపు ఏడికే. ఎగిరితే ఏడు వాళ్ళు, ఉరుకులాట నూరు వాళ్ళు. ఏడికే ఏడికని సాగుపడుతున్నావేంద్రా దా. ఏందే బాబు ఈ ఎర్రమామ ఇంటికి తీసుకొచ్చినావు? ఈ ఎర్రమామ బిడ్డని నీకు ఇత్తలాట్రా? ఏంది మామకు గంత పెద్ద బిడ్డ ఉన్నాదే, నేను ఎప్పుడు చూడపోతే? ఇప్పుడు చూపిస్తా చూడాలుడు, రాణి షావట్కరా బిడ్డ. రాణి రాణి నా ఇంటికి నువ్వు మహారాణి, మెచ్చిన రాణి ఇచ్చత్తా బ్యాండ్కు బోని. బోని బోని ఇగిరేకురా, ఇగేసత్తాయి నీ అవ్వ, అందుకే నీతో రానంట. అయితే వేగన్ బాబు అన్ని తీర్ల కూరలు అండత్తదట్ట. అత్తయ్యల్లుడు అన్ని తీర్లు అండత్తాయి మీ అయ్యకు మా ఆయనకే. బాపు ఎప్పుడన్నా తిన్నా వీళ్ళింట్లా? చూసిందే ఇప్పుడు, ఎప్పుడు తింటిరు? సప్పుడు ఏమైందే? మా తిన్నరా కమ్మ అనేది కోడలు, మరి నీకు నచ్చినా అదిరా. మా నచ్చిందే బాపు. కోడలా నీకు నచ్చినా మావాడు? నచ్చిందే మామా. ఇంకేందే బాబు ఇక ఇద్దరికి లగ్గ చేయిరే. ఎర్ర బావు కోటి బావా శుభం. నేను ఏం చేస్తున్నా, నువ్వు ఏం చూస్తున్నావు? అండ రాకుండా ఈ కుండల కాడ ఆయనకు అనుమానం రాకుండా మెదులు అన్నా, అలా ఏం పడైందని చూస్తున్నావు?
రాణి కొన్ని నీళ్ళు ఆగో, నీళ్ళట నువ్వు అడిగినట్టు మెదులు, నేను అంక నీళ్ళు ఇస్తా. ఇవరా. ఏందే బాబు నువ్వు తెచ్చినావు? కోడలు కూర అనుతుందిరా. అబ్బా, దానికి తగ్గ మామ దొరికినవే, అన్నిట్ల ఆసరవుతున్నావు. కోడల్ని బిడ్డలేక చూసుకోవాలరా. చూసుకోగాని ఏం కూర అండుతుందో గసాల గట్టిగేయమని. అన్నిట్లేస్తారా గసాల? అరిగిన మూతోడా అన్నిట్లేరా గసాల? అయ్యో, ఓ నీకు కూర మాడిపోతుంటే ఈ పాడు పని చూస్తున్నావు. మళ్ళా ఈ ఎన్న వేసుకుంటావు కూరలు? జరు. ఇంత మాటనా? అన్న దయ ఆగాన కమ్మ గంట పెడుతుందా రా మరణలు, కంటికే కనబడతలు, ఇంతనే అంటున్నావు. ఏరికోరు ఎందుకు చేసుకున్నానే అందుకే. అబ్బా, అది నాకంటే అంత కమ్మ గంటుతుందారా? అంటే నా కూరలు అండరాదనుకుంటున్నావా? ఇంట్లో మా మామనే అండి, నేనే అండి నాని నా మొగనికి చెప్తున్నా అనుకుంటున్నావా? అయ్యో, ఈ పోరి అచ్చిరైన మాటలతో నీళ్ళు పూచుకుంటట్టుంది కదా. అయ్యో అన్నడా, ఇప్పుడు అట్లా అన్నడా? అట్టిగా మీరు వేసుకుంటాను. మరేందే మామ, మేక మూతోడు నాకు అండరాదు అనుకుంటాడా? ఆయన పెళ్ళానికే అండొస్తదా? ఏ పిల్ల, నాది నాది మేక మూత కాదా? ఎప్పుడు మేకన వెళ్ళినట్టు అన్నములుతావు. అయినా నా కూరల గురించి నీకేమేరక? మేక కూరల మామిడికెళ్ళేసి మర్రెత్తే జుర్రుకొని తినాలే. మేక కూరల మామిడికాయ అంటే మేక కూరల మామిడికాయలేసి కూడా అండొచ్చు నాకు అంటుంది. మానంది ఎక్కువ కూడరా, పప్పులు ఇత్తరు మామిడికాయలు అంతే కదా కూడరా? అంతే. ఇంకా గింత గింత అంటే గింత నీసు వాసన రాకుండా చామగడ్డల కూర అండుతా. చామగడ్డల నీసు వాసన ఎందుకు అత్తే బాబు? ఓ పిసోడా, కూడలకు నోరు తిరగది నీకు అర్థం కాదు. చేపలు పోయి చామగడ్డలు అన్నది కదా కూడలా? అంతే, చేపలు చేపలే, అవి ఇంకా కెవ్వు చేపలు. కెవ్వు చేపలా? కెవ్వు చేపలు కాదు కూడలా, రబ్బులు రబ్బులు. గవ్వే గవ్వే రవులు రవులు. అండరాదు ఈ పొల్లకి, అసలు అండనే అండరాదు. ఎట్నో తడి మనిషి ఎలా కొట్టాలి? ఏం కావాలి ప్రణయ్ నీకు? ఏం లేదే, గింత ఉప్పు పెట్టు. ఉప్పా? ఓ కూడలా, కొద్దిగా ఉప్పు తేపో. ఈ చక్కెర నాకెందుకు, ఉప్పు కావాలి. ఇది చక్కెరే, ఉప్పు తేపో. ఇగో తెత్తదన్న తెత్తది. అండు కాదు, ఈ అనిల్ గారి పిల్లానికి అంట సామానే తెలియదు. ఏంది అన్న అట్లా చూస్తావు? ఎగిరితే ఎక్కువనే గాని అండు కమ్మగానే అండుద్దే. అర్థమవుతుందిరా నాకు? మా అర్థమవుతుంది. నీ ఆట పాడు ఆడ, అదే ఆట నైగా. వంకాయ కూరండి నా అరసడు బియ్యం పెట్టినా, మీ ఇద్దరికి చాలు. అయ్యో మన్ను తినవా ఏ మామ? నాకు ఇప్పుడేం ఆకలి కాదు కానీ అట్లు కాంటకి పెట్టి వచ్చినాక ఉడుకుడుకు పువ్వు వండుకొని తింటా. వాడు వచ్చి పువ్వు ఏమంటే ఏదో ఒకటి వచ్చిందనమాట మాట్లాడకు, అని మంచిగా అరుచుకో, అనుమానం రాకుంటా. సరేనా? మంచిగానే అరుచుకుంటూ పోయే మామ. మా పోత కానీ అచ్చిరని మాటలు అదోటి తోటి అడగకు, ఆడు అనుమాన పోతాడు. నేను పోయేస్తా. సరే మామ. నువ్వుల నూనె పూజకు పనికత్తది. షి, పెట్రోలు ఎవందో పొడగొట్టుకున్నాడు, దేనికైనా పనికత్తది. అనిలు, నువ్వుల నూనె జోరుగా పట్టుకపోతున్నావు, పూజలు ఆకారే చేస్తున్నావురా. నాకు పూజలు చేయరాదు, ఇది నువ్వుల నూనె కాదు, ఇది పెట్రోలే. పెట్రోలా? నీకెందుకురా, నీకు బండి కూడా లేదు, నా బండిలో పోసుకుంటుంది. ఏటీఏ, నా పిల్లానికి పొయ్యన్న అంటి పెట్టుకుని పనికత్తదే. పొయ్యి, నీ పిల్లానికి బియ్యమే పెట్టరాదు, పొయ్యి అంటు పెట్టేస్తా అదిరా. ఏంది అన్న, నా పిల్లం అన్ని తీర్లు అంటుందంటే అసలే నమ్మవు. నమ్ముతారా? నువ్వు చూడంగా నీ పిల్లం అండిందంటే నమ్ముతా. అట్లాగు, ఇప్పుడే ఇయ్యల్ని అండిపిచ్చి నిన్నే తిందురాను పిలుస్తా. అట్లయితే ఇంత యాటకూర తీసుకుపోరా, నీ పిల్లం అండినట్టుంటది, నేను యాటకూర తిన్నట్టుంటది. అయి తాగు, పోయి ఇప్పుడే అండిపిస్తా. కట్టెల పొయ్యి మీద అండిపోయిరా కమ్మగండుతుంది. ఈయన పిల్లం పొయ్యి అంటి పెడతాడ చూడురి.
రాణి. ఓ రాణి. ఏంది? ఏంది కాదే, ఏం కూర అండి నువ్వే? ఏమో అండి నానేమో మామ, వంకాయ వంకాయ కూర అండి నా, తింటావా? వేసుకొస్తా. తింటా గానీ వంకాయ కూరతోని కాదే, యాట యాట కూరతోని. ఓ నీ తీటింట్లో పీనగెళ్ళా, యాట కూరతోనా? ఏందే ఎట్నో ముఖం పెట్టావు? అది అండింది వంకాయ, ఆట కూర కాదు, దాంతోనే తిను. అది నేను తిననే, యాట కూర ఇప్పుడే తెస్తా నేను. అవ్వో ఇప్పుడే తెత్తాడట, నాకేడండి వస్తుంది. ఏందే ఏమో ఎడ్డిదాని లెక్క చూస్తున్నావు, అండరాదు అయ్యింది. ఏ నాకెందుకు అండరాదు, ఏ తెచ్చినా అండుతా. మరి అండే తెత్తా. అద్దు మామలేడు కదా, మన ఇద్దరమే తింటేమని అనుకోడా రాణి, వచ్చినాక అనుకుందాం. అత్తే వంకాయ కూర ఉండగా యాట కూర ఎందుకు అంటాడు ఇప్పుడే అంటే? మరి అట్టి కరవు కదా వంకాయ కూర, వంకాయ కూరతోనే తిను. ఏ నేను తిననే. తిను. ఓ ఎకాశోనా ఎండిపోయినము తిరానా, వంకాయ తిననే ఏకమ్మా, నేను వంకాయ తిననే ఏకమ్మా, అడివారం కోరయింత ఈ ఆట కూర తెచ్చుకుంటా, ఈ ఆట కూర లేకుంటే మోటి పేగులన్న తెచ్చుకుంటా. ఓ ఎకాశం ఎండిపోయిన మోతి వంకాయ తిననే ఎంకమ్మా, నేను వంకాయ తిననే ఎంకమ్మా. తినకు. ఏంది? ఏంది కాదు, ఆట కూర తెత్తా అండు. అద్దు తెత్తా. అద్దు 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 అని ఎంతగానో భయపడుతున్నావు, ఆ ప్రణయాన్ని అన్నట్టు నీకు అండరాదు అయ్యింది. అవ్వో ఆ మేకమూతి బామకు నాకు ఆట కూర అండరాదని ఎట్లా తెలిసింది? ఎట్నో చూస్తావేందే అండరాదు అయ్యింది. ఏ ఎందుకు అండరాదు, ఏదైనా అండొచ్చు, తెచ్చుకోపో. అయ్యో ఎట్లనే అండేది ఓ మామ, ఏమేసి అండాలే కోటి మామ, ఎట్లనే అండేది ఓ మామ మామ. బొంత పేగు, దొబ్బ, సన్న పేగులు మంచిగా అండిపిచ్చి మా అన్నకు తినబెట్టే చూపెడతా. రాణి బోటి అడిగిందే. అన్ని తీసుకొచ్చి పెట్టినా గానీ ఏది ఎట్లా ఏనో తెలియదాయే. ఏదేంది ముందుగా బోటే ఎత్తరు. అవ్వో బోటేందే ముందుగా లేచినావు, మా బాబాయితే ముందుగానే నూనె పోస్తాడు. ఆగరాదు, ఆడోళ్ళంటకు మొగోళ్ళంటకు తేడా ఉండదా, మా పొత్త నూనె. మంటెక్కువై మాడిపోతుంది బోటి, పొయ్యనన్న వేయరాదే నూనె. నూనె ఏడున్నది, ముందుగా నూనె పోయాలి కదా. ఇదే ఉన్నట్టుంది. అరే అనిల్గా నేను చెప్పలేదా రా నీ పిల్లలు కూరలు అండరాదని. అవునే నీ కూరలు అండరాదా? అండరాదు. అండరాదా? అట్టిగా బోటి కూర బొందలు కలుతీ గానే నిన్ను. వెల్కమ్ టు మనపల్లె ముచ్చట్లు. చూసారు కదా మా వీడియో, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంటా కొట్టుడు మాత్రం మర్చిపోకుర్రే. వంటలు వండే కోడలు ఏమంటే పెట్టపెట్టేసి కోడలు ఎత్తి అయ్యప్ప సామి సామి.